నమస్తే, లాయర్ రవీంద్ర ఛానల్కు స్వాగతం. ఈరోజు ప్రాథమిక సమాచారం భాగంలో మీకు ఎక్స్పార్టీ డైవోర్స్ అంటే ఏమిటి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకుంటారు. జనరల్గా ఎక్స్పార్టీ డైవోర్స్ అనేది రెండు రకాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు రాజీ పడిపోయి ఊరిపోదామని ప్రయత్నిస్తున్నప్పుడు ఒక భాగంలో ఈ ఎక్స్పార్టీ డైవోర్స్ మనకు ఉపయోగపడతాయి. అదేవిధంగా భార్యాభర్తలు ఎవరో ఒకళ్ళు కోర్టుకు వెళ్ళినప్పుడు రెండో వ్యక్తి అంటే భార్య వేస్తే భర్త కానీ భర్త వేస్తే భార్య కానీ కోర్టుకు రాకుండా ఎక్స్పార్టీ డైవోర్స్ గ్రాంట్ చేస్తారు. ఇప్పుడు భార్య భర్త మీద కానీ భర్త భార్య మీద కానీ కోర్టులో విడాకులు కేసినప్పుడు విడాకులు కావాలని కోరుకున్నప్పుడు మరి భర్త వేస్తే యాక్ట్ నోటీస్ అది, భార్య వేస్తే భర్త నోటీస్ కానీ నోటీస్ వెళ్తుంది. ఆ నోటీస్ అందుకుని వాయిదాకు రాకపోతే ఆ రోజు అందుకున్న వారిని పిలుస్తారు. పిలిచి రాకపోతే అతన్ని ఎక్స్పార్టీ చేసి తదుపరి వాయిదాకి ఎవరైతే ఈ విడాకులు పిటిషన్ చేస్తారో ఆవిడ సాక్ష్యం తీసుకుని ఎక్స్పార్టీ డైవర్స్ ఇస్తారు. ఈ ఎక్స్పార్టీ డైవర్స్ ఇచ్చినప్పుడు మరల అతను 3 నెలలలోపు దాన్ని పిటిషన్ వేసుకుని 4 నెలలను చేసుకోవచ్చు. అదో పద్ధతి ఎక్స్పార్టీ డైవర్స్. లేని పక్షంలో భార్యాభర్తలు ఇద్దరు కోర్టుకు వెళ్ళకముందే రాజీ పడిపోయి ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు డైవర్స్ దాఖలు చేసుకున్నప్పుడు భార్య చేసుకుంటే భర్త కోర్టుకు రాకూడదు, భర్త చేసుకుంటే భార్య కోర్టుకు రాకూడదు అని బయట మాట్లాడుకుని కట్టకాని విషయంలో అన్నీ కూడా మాట్లాడుకుని పిటిషన్ దాఖలు చేసినప్పుడు వాయిదా రోజు భర్త వేస్తే భార్య కానీ భార్య వేస్తే భర్త కానీ దాని ఎక్స్పార్టీ చేస్తారు. ఆ రకంగా కూడా ఎక్స్పార్టీ డైవర్స్ తీసుకుంటారు. ఇవన్నీ కొన్ని రాజీపడే కేసుల్లో ఉంటాయి. రాజీపడిన కేసులను పొరపాటు వాయిదా గ్రాఫ్ ఎక్స్పార్టీ చేసి ఎవిడెన్స్ తీసుకుని డిగ్రీ గ్రాంట్ చేస్తారు. ఇది ఎక్స్పార్టీ డైవర్స్ అంటారు. అంటే రెండు రకాలుగా యూజ్ ఉంటారు. ఒక రకంగా అయితే డిక్లేర్గా చేసి ఉంటుంది. మరి కొన్ని పక్షంలో బయట రాజీపడి ఎక్స్పార్టీ ఎవడు డిగ్రీ తీసుకుంటారు. ఇది మీకు ప్రాథమిక సమాచారం మాత్రమేనని మీకు పూర్తి సమాచారం మీ దగ్గరలో నేను అయిపోతుంది కానీ నాకు కామెంట్ ఒకటి తెలియజేసిన మీకు వివరంగా తెలియజేయగలను. మరి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మరి మీ రవీంద్ర, ఇదంతా ప్రాథమిక సమాచారం మాకైతే తెలియజేస్తున్నాను.